స్వాతంత్ర భారతదేశంలో ఎస్సీలకు ఎలాంటి న్యాయం జరిగింది, అందులో ఉండే ఉపకులాలకు ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎలాంటి ప్రభుత్వ ఫలాలు కావచ్చు రాజకీయ ఫలాలు కావచ్చు ఎలా దక్కినాయి అనేది చెప్పేసి ఈరోజు మనతో పాటు 57 ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు భైరు వెంకటేష్ మోచ ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న. నమస్తే. బాగున్నారా? ఫైన్. ఏంది, ఏం నడుస్తుంది? నడుస్తున్నది ప్రజాస్వామ్యంలో మళ్ళా ప్రజా సంఘాల పాత్ర ఉన్నదేమో అనేటువంటిది మళ్ళీ మొదటికి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. చూద్దాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికీ 4 నెలలు దాటింది దాదాపు. అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి ఎన్నికల హడావిడి కావచ్చు ఇవన్నీ తీసేస్తే 6 నెలలు గడిచినప్పటికీ కరెక్ట్గా ఒక 4-5 నెలలు అయితే గడిచిందని భావిస్తున్నాం. ఇంకా సమస్యలు అట్లనే ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇంకా వాటన్నిటిని కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఇంకా ఆశతోనైతే ఎదురు చూస్తున్నాం. అంటే మీ ఎస్సీలల్లో దాదాపుగా ఎన్ని కులాలు ఉంటాయి? అంటే ఈ సమాజానికి తెలిసేటి మాత్రం కొన్ని అందులో రేర్, కొన్ని ఒక 4 నుంచి 10 కులాలు మాత్రమే తెలుస్తాయి. అందులో ప్రధానంగా మాలా మాదియ కులాలు ఎక్కువగా పబ్లిక్లో ఉంటాయి. సో మరి ఇంకా ఎన్ని ఉపకులాలు ఉంటాయి ఎస్సీలలో, అవి ఏంటి? మన భారత రాజ్యాంగం ప్రకారంగా షెడ్యూల్లో గుర్తించినటువంటి కులాలు మన రాష్ట్రంలో గుర్తించబడ్డవి 59 కులాలు ఉంటాయి. ఇందులో జనరల్గా మాలా మాదిగ అనేటువంటి 2 కులాల పేర్లే మనకు వినిపిస్తుంటారు. ఇంకా చాలా మోచి కానీ, చెందు కానీ, డక్కలి, బైన్లి, గోసంగి, ఒలేదాసరి, మాదాసి కురువ, తర్వాత మా మిత్రులయ్య వాళ్ళు, సమగర, ఇంకా మాంగు మహర్ మాంగ్ గరోడి, ఇట్లా చాలా కులాలు అంటే ఇప్పటికి కూడా బయటకు రానటువంటి, అంటే వెలుగులోకి రానియకుండా చేసినటువంటి కులాలు చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం ఇలా బీసీలలో కూడా అదే పరిస్థితి ఉంది, ఎస్సీలలో కూడా అదే పరిస్థితి ఉంది. అందులో బీసీలలో 160 కులాలు ఉన్నాయి, అందులో 4-5 కులాలు తెలుస్తాయి. ఎస్సీలలో 2 కులాలు మాత్రమే బయటకు తెలుస్తాయి. ఎస్టీలలో కూడా 32 తెగలు ఉన్నాయి, ఇందులో 2 కులాలే మళ్ళీ బయటకు వస్తాయి. అంటే వెనుకబడ్డ వారిని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇందులో వచ్చినటువంటి ఎదిగిన నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కానీ పట్టించుకుంటలేవు. ఎవరిదైతే నోరున్నదో అంది ఊరైతుంది, బరితున్నదే బర్రె అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలా, ఎవరికైతే నోరు లేదు, వాయిస్ లేను అని వాయిస్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇలా ప్రజాస్వామ్యం అంటే ఇలా బడ్జెట్లో ఒక మంచి వర్డ్స్ రాశారు, బడ్జెట్ ప్రసంగంలో కూడా. ప్రజాస్వామ్యం అంటే మహాత్మా గాంధీ చెప్పినటువంటి కోట్, బలహీనులను బలవంతులను సమానంగా చూసేటువంటి వ్యవస్థనే ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్పారు. మరి ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడుతున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు ఆ దిశగా ఆలోచిస్తేనే ఈ వర్గాలు బాగుపడతాయి, పేదరికం అనేటువంటిది పోయేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎప్పటికీ ఇదే కొనసాగుతూ ఉంటుంది. మీరు బడ్జెట్ మీద మాట్లాడారు, బడ్జెట్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వము మీ ఎస్సీలకు సంబంధించి కావచ్చు, యావత్ ప్రజానీకానికి అన్ని శాఖలకు సంబంధించి, హెల్త్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ విధంగా ప్రవేశపెట్టింది రాష్ట్ర బడ్జెట్లో, అందులో ఎస్సీలకు మీ కార్పొరేషన్కు ఎన్ని నిధులు కేటాయించింది? నిజంగా దానికి కూడా ఒక మంచి కొటేషన్ బడ్జెట్లో నేను చూసిన వారి ప్రసంగంలో మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందులో పేర్కొనడం జరిగింది. బడ్జెట్ అనేది ఒక అంకెల గారడి కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ ప్రతిబింబించేదే బడ్జెట్ అని చెప్పేసి అందులో మంచి వర్డ్స్ రాసింది. మరి దానికి అనుకూలంగా మరి ఆ బడ్జెట్ ఉన్నదా అనేటువంటిది మనం అన్నీ కూడా చూడడం జరిగింది. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ను మనం ప్రవేశపెట్టుకున్నాం, మంచి అంటే పెద్ద బడ్జెట్ను మనం పెట్టుకున్నాం జరిగింది. సో దీంట్లో మొట్టమొదటిగా మనకు అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇలా కులాల వ్యవస్థగా విడిపోయింది ప్రజాస్వామ్యం అంతా కూడా. సో ఇందులో అట్టడుగు వర్గాలు ఎవరు ఉన్నారో వాళ్ళను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నం కొంతవరకు జరిగింది అనేటువంటిది చెప్పుకుంటూనే ఇంకా కొంత జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు కొత్తగా కార్పొరేషన్స్ విషయంలో తీసుకుంటే మనకు మేనిఫెస్టోలో, గత మేనిఫెస్టోలో
ఎస్సీలలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామనేది. ఏవంటే మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషన్, అదేవిధంగా ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనేటువంటిది ప్రకటించింది. ఎస్టీలకు కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామనేటువంటిది ప్రకటించింది. ఇలా ఎస్టీలలో అత్యధికంగా ఉన్నటువంటి లంబాడ సేవాలాల్ కార్పొరేషన్, అదేవిధంగా ఎరుకల కార్పొరేషన్, ఆదివాసీ కార్పొరేషన్ అనేటువంటిది 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిన్న మా బడ్జెట్ అంతా కూడా మేము ఆశతో ఎదురు చూసుకుంటూ చూసినాం. మొత్తం ఇలా మా కార్పొరేషన్ అనౌన్స్ చేశారు అంటే ఇంతకాలానికి 75 సంవత్సరాల స్వతంత్ర దేశం లోపల ఈ కులాలను, అంటే అత్యంత వెనుకబడ్డటువంటి దళిత కులాలను కూడా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. దానికి సంతోషించి మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేసి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా వెనుకబడ్డ దళిత కులాలందరం కూడా, దాదాపు 30 లక్షల జనాభా ఉన్నటువంటి కులాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. మరి మా ఆకాంక్షలకు అక్కడ ప్రతిబింబం లభిస్తుందేమో అని బడ్జెట్ అంతా చూసినాం, కానీ అక్కడ మళ్ళా అదే 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కార్పొరేషన్ ఉన్నప్పుడు ఈ 2 కులాలే లబ్ధి పొందినాయి, మళ్ళా మాలామాదిగ కులాలే లబ్ధి పొందినాయి. దానికి పూర్తి లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ మళ్ళా దాన్ని డివైడ్ చేస్తే మళ్ళా మాల వేరు, మాదిగ వేరు 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినామని చెప్పేసి ఆల్రెడీ చేసామనేటువంటిది అందులో మాట తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో సేవల్ల డిక్లరేషన్లో ఎస్సీ కార్పొరేషన్, అంటే ఎస్సీ మాలా మాదిగ కాకుండా 57 ఉపకులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తాము వాళ్ళ అభివృద్ధికి అని చెప్పేసి స్పష్టంగా సేవల సభలో చెప్పడం అనేది జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాంటిది ఏం జరగలేదా ఇప్పటి వరకు? ఎన్నికల మేనిఫెస్టో ఇది, చెవెళ్ళ డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టోలో మనకి ఇక్కడ స్పష్టంగా మీరు అన్నట్టుగా చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఇక్కడ ఉపకులాలకు, అంటే ఎస్సీ కులాలను 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కార్పొరేషన్కి 750 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని స్పష్టంగా చెప్పింది. ఇది వాళ్ళు చెప్పింది, దీన్ని నమ్మి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి స్పష్టమైన లెక్కలను మేము తీసుకోవడం జరిగింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2014 నుంచి 2022 దాకా లెక్కలు తీసుకుంటే ఇలా మాదిగలకు ఇక్కడ 69% ఉమ్మడి కార్పొరేషన్లో వాళ్ళే లబ్ధి పొందిరు, మాలలో అయితే 23% లబ్ధి పొందిరు, మిగతా ఉపకులాలు తీసుకుంటే 7% పొందిరు. అయ్యా ఎన్ని రోజులున్నా కానీ ఈ మా పరిస్థితి ఇదే, ఈ గుంపులో గోవింద ఉన్నన్ని రోజులు గుంపులో ఎవడు బలవంతం ఉంటుందో వాడే లబ్ధి పొందుతాడు, కాబట్టి ఈ మాల మాదిగలతో పొత్తు మాకు వద్దని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇలా వాళ్ళు ఇలా బలవంతులకు బలహీనులకు ఒకేసారి రన్నింగ్ పోటీ పెడితే బలవంతుడే గెలుస్తాడు, బలహీనుడు గెలవడు. కాబట్టి వాళ్ళని సపరేట్ వర్గంగా పెట్టినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కూడా దాని గురించి, కానీ అందులో కూడా లోపాలు ఉన్నాయి, దాని విషయం మనం మళ్ళీ మాట్లాడదాము. కార్పొరేషన్ల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చిన, అంటే ఏదో రకంగా ఇలా సంక్షేమ ఫలాల్లో ఈ వర్గాలకు సమాన వాటను దక్కితే కొంతమంది బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు కూడా చదువుకుంటారు. మా పిల్లలకి ఇలా ఎడ్యుకేషన్ పొందాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ల విషయం చాలా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ మీ పిల్లలు చేస్తున్నారంటున్నారు, ఈ రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది, మీది మీ పాపులేషన్ ఎంత, సో మీరు ఒక ఒక సర్టిఫికేట్ కావాలంటే, అంటే ఒక కులము ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే అది డైరెక్ట్గా MRO కాకుండా నేరుగా RDO నుంచి తీసుకుంటారంట, అది వాస్తవమేనా? 100% కరెక్ట్. ఇది చాలా పెద్ద ఇబ్బంది, ఇది మొదటి నుంచి కూడా మేము ఎదుర్కొంటా ఉన్నాము. ఈ రాష్ట్రంలో దాదాపు 63 లక్షల దళిత జనాభా ఉన్నది, ఏది మాల మాదిగ మిగతా కులాలన్నీ కలిపి ఈ 59 కులాల జనాభా 63 లక్షలే. కొంతమంది మా ఒక్క కులమే 80 లక్షలు ఉన్నది, మేము 90 లక్షలు ఉన్నాం, 1 కోటి మంది ఉన్నామని చెప్తూ ఉంటారు, ఇవన్నీ తప్పుడు లెక్కలు. 63 లక్షల జనాభా ఈ గతంలో ఉన్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారంగానే ఉన్నది. అందులో దాదాపు 25 నుంచి 30 లక్షల జనాభా ఈ అత్యంత వెనుకబడ్డ దళిత కులాలది, 25 లక్షల దాకా మాదిగ కులాలు ఉంటుంది, 17 నుంచి 20 లక్షల దాకా మాల కులాల జనాభా ఉన్నది. సో ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా మాది మేము ఐడెంటిఫికేషన్ చెప్పుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఇలా ఏమైపోయిందంటే మా దాంట్లో నాయకులు లేవు, లేకపోవడం, మేము సంఘాలుగా ఎదగలేకపోవడం, మా దాంట్లో మంత్రులు లేకపోవడం, నా ఎమ్మెల్యే లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల ఇలా
చాలా విధాలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మా వర్గంలో అంటే దళితుల్లోనే అణచివేతకు గురవుతున్నటువంటి విషయం వాస్తవం. ఏలమ్మ కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ద్వారా ఇవ్వడం అనేటువంటి చాలా అన్యాయం. కొంతమందికి ఏమో ఆర్డీఓ ఇస్తున్నాడు, కొంతమందికి ఏమో తహసీల్దారు ఇస్తూ ఉన్నాడు. ఇది వివక్షతనే. దళితులు అన్నప్పుడు ఎవరైనా దళితులే, వాళ్ళ కులం వాళ్లకు ఐడెంటిఫికేషన్ కల్పించడం అనేటువంటి ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు ఎంక్వైరీ చేయాలా, దాని మీద ఏమున్నాయో వాళ్ళంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయో దాన్ని పాటించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి. తప్పితే ఇబ్బందులు పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే మా వాళ్ళు చాలామంది కూడా ఈ ఆఫీసుల చుట్టూ తిరగలేక చివరకు మాలమాలిక సర్టిఫికేట్లు తీసుకున్నారు మా వాళ్ళందరూ కూడా. అట్లా వాళ్ళ జనాభా అయ్యేళ రికార్డు పరంగా మాలమాదిగల జనాభా పెంచుకున్నారు. అందులో సగానికి ఎక్కువ మా ఉపకులాల ప్రజలే ఉంటారు. అంటే మీరు చెప్తున్నారు ఎంఆర్ఓ ద్వారా కొంతమందికి ఇస్తారు, ఆర్డీఓ ద్వారా కొంతమందికి ఇస్తారని. అంటే ఇప్పుడు మళ్ళీ అందులో ఎస్సీ మాలమాదిగ సర్టిఫికేట్లు తీసుకుంటున్నా అంటున్నారని చెప్తున్నారు. అంటే ఆర్డీఓ ద్వారా ఇచ్చిన వాళ్ళకి కూడా మాలమాదిగ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారా? ఇలా ఆర్డీఓ ద్వారా ఇచ్చిన వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది మాలమాదిగలకు తహసీల్దారు ఇస్తాడు. తహసీల్దార్ అనేటువంటిది మండల్ లెవెల్లో ఇస్తాడు కాబట్టి దానికి కూడా మాలమాదిగలే సపోర్ట్ చేయాలి. ఆడ వాళ్ళని అడగాలి మేము, మా అయ్య మా కులం సర్టిఫికేట్ మీరు ఇప్పిండి అని చెప్పి వాళ్ళని అడగాలి. అట్లా ఇయ్యలేని పక్షంలో ఏం చేస్తారు అధికారులు అంటే, అరే ఈ కులం ఏందో మాకు తెలియదు భయ్, మీ మాలనో మాదిగని ఇస్తాను తీసుకో అని చెప్పేసి అట్లా అంటగట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక ఆ తిరగలేక ఏదైతే ఎస్సీ సర్టిఫికేట్ కదా అని చెప్పేసి మా వాళ్ళు తెలియక చాలా వరకు ఈ మాలమాదిగ సర్టిఫికేట్ తీసుకుపోయి వాళ్ళ సొంత కులాన్ని కనుమరుగు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అట్లాంటి మీకే బెనిఫిట్ కదా, మీరే చెప్తున్నారు కదా మాలలు మాదిగలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు, మేము ఉపకులాలలో లబ్ధి తీసుకోలేకపోతున్నాం, ప్రభుత్వ ఫలాలు కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రాజకీయాలు అలా కూడా మేము ముందుకు రాలేకపోతున్నాం అని చెప్తున్నారు. సర్టిఫికేట్ వరకే మా కులం ఉంటుంది ఆడ, ఆ తీసుకున్నప్పటికీ కూడా సర్టిఫికేట్ వరకే ఆ కులం ఉంటుంది. మళ్ళీ ఆ కులపోలు ఇక్కడ రానియరు, మా కులాలను ఆడ రానియరు. పేరుకు మాదిగన మాలను సర్టిఫికేట్ తీసుకుంటారు కానీ అక్కడ వెనక ఇప్పుడు దళిత బంధు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళంతా ఒకటవుతారు, అరే మీకెందుకు ఇస్తారా, మాది మీ మాకు మాకే సరిపోతారు, మీకు ఇవ్వాలనా ఇంకా అనేటువంటి వివక్షత, ఇంకా అందులోనే వివక్షత వచ్చేటువంటి దళిత బంధు ఇచ్చింది. కానీ ఈసారి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తా అంటున్నది దళిత సామాజిక వర్గానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటిది కూడా ఎప్పుడన్నా అదే దక్కలేదు, ఇది దక్కుతుందని కూడా మేము ఆశిస్తలేము. ఇప్పుడు అది కూడా దక్కాలంటే మేము కోరుకున్నది ఏంటంటే మా లెక్కలు తీయండి, కులగణన చేస్తామని చెప్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఏమంటున్నాం. ఇప్పుడు కొంతమంది అయితే బీసీ నాయకులు బీసీల కోసమే కులగణన చేస్తున్నాము అనేటువంటి వాదన తీసుకొస్తున్నారు. ఇది మొత్తం ఇలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఆ రోజు ప్రకటన చేసినప్పుడు. అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని వర్గాల యొక్క కులాల జనాభా తీస్తాము, ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు దక్కాలి కాబట్టి అది చేస్తామని అన్నారు. కానీ ఇలా ఎక్కడ ప్రచారంలో చూసినా కానీ ఇది బీసీ కులగణన బీసీ కులగణన అంటున్నారు. ఇది అన్ని కులాల కులగణన జరగాలి, దళితుల్లో కూడా కులగణన జరగాలి, ఎస్టీలలో కూడా జరగాలి, ఎందుకంటే ఎవరు ఎంత ఉన్నారు అనేటువంటిది వాళ్ళు తేలాలి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఎస్సీలలో కులగణన జరిగే కంటే ముందు వీళ్ళ కుల ధృవీకరణ పత్రాలను సెట్ చేయాలి. దీనికోసం ఏం చేసినామంటే మేము ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు దానికి మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా దానికి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారిని కలిసి అప్పీల్ చేయడం జరిగింది. సెస్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ అనేటువంటి ఒక సర్వే సంస్థ మన ప్రభుత్వ పరంగా ఉంటుంది, దాని ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కులాలను వాళ్ళ పూర్వపరాలు వాళ్ళ యొక్క చరిత్ర ఆధారంగా వాళ్ళని అందరినీ కూడా మొదటి నుంచి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆ కులాల యొక్క జనాభా నిష్పత్తిని బయటకు తీసి దాని ప్రకారంగా వచ్చేటువంటి ఫలాలు కానీ, అదేవిధంగా ఈ నామినేటెడ్ పదవులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రకంగా పెట్టాలని చెప్తున్నాం. ఇలా ఎస్సీ వర్గీకరణ అంటున్నాం, దానికంటే ముందు ఇది చేయాలి. ఇది చేసినట్టయితే రాష్ట్ర స్థాయిలోనే వర్గీకరణ చేసినట్టు అయిపోతుంది. ఇది ఇంకా నీకు వర్గీకరణ చేసేటువంటి అవసరం ఉండదు. నీకు ఆ పేరు చెప్పి ఒక బ్లాక్ మెయిలింగ్ ఇలా పోతూ ఉన్నారు మా ఇద్దరు సోదరులు, మాల సోదరులు మాదిగ సోదరులు ఢిల్లీకి పోతూ ఉన్నారు, వద్దని ఒకరు కావాలని ఒకరు, ఎందుకు వద్దో వాళ్ళు చెప్పరు, ఎందుకు కావాలనో వీళ్ళు చెప్పరు, కానీ కావాలని ఒకరు అంటారు, వద్దని ఒకరు అంటారు. ఈ పేరు మీద పోరాటాలు చేసుకుంటూ ప్రభుత్వాల దగ్గర బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి వాట వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవాళ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నటువంటిది అత్యంత వెనుకబడ్డ దళిత కులాలు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి, ఉపకులాలు ఉపకులాలు అనే మాట మాట్లాడుతూ ఉన్నాము, వాస్తవానికి ఈ పదం అనేటువంటిది
ఇలా వాళ్ళు మా మీద రుద్దినటువంటి పదం ఇవ్వాలి. ఇలా రెండు కార్పొరేషన్లే ప్రకటించారు బడ్జెట్ లోపల, మాది కార్పొరేషన్ అదేవిధంగా మాల కార్పొరేషన్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది దీని మాకు అర్థమవుతుంది అంటే ఎస్టీలలో మూడిచ్చిండ్రు. అంటే ఆదివాసీలు అని అంటే ఆదివాసీలు సపరేట్ తెగ కాదు, ఎరుకల లంబాడ తెగలు కాకుండా ఇవి అగ్రశ్రేణి తెగలు గిరిజనుల్లో, మిగిలిన గోండు సవర యానాది అటువంటి చిన్న చిన్న తెగలు అన్నీ కూడా కలిసి చెంచులు వీళ్ళందరినీ కలిపి ఆదివాసీలు అంటాం. ఈ మా దాంట్లో ఉపకులాలు ఎట్లా అంటాము అలా ఐదు ఆదివాసులు అంటారు. వాళ్ళందరికీ ఒక సపరేట్ కార్పొరేషన్ నిన్న ప్రకటించుకున్నారు. వాళ్ళ నుంచి ఒక మంత్రి సీతక్క గారు ఉన్నారు కాబట్టి అక్కడ ప్రయత్నం జరిగింది. మరి మనకు కూడా దళిత మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రే ఇలా మా దళితుడు ఉన్నాడు. మరి ఇలా వాళ్ళకి ఎందుకు ఈ ఆలోచన రాలేదనేటువంటిది మేము ఇలా అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే అత్యంత వెనుకబడ్డటువంటి కులాలను ఇలా బడ్జెట్లో వారే చెప్పారు, ఫస్ట్ పాయింట్ అదే చెప్పిండు, షెడ్యూల్ కులాల సంబంధించినటువంటి అంశం ప్రస్తావించినప్పుడు. ఇలా ప్రజాస్వామ్యం అనేటువంటిది అత్యంత బలహీనులైనటువంటి వాళ్ళని బలమైన వాళ్ళతో సమానంగా చేయడమే ప్రజాస్వామ్యం, దానికోసం మేము కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పేసి అందులో వారే చెప్పిండ్రు. మరి అటువంటిప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ఇలా వాళ్ళు ప్రకటించకుండా దాన్ని ఇలా విస్మరించడం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది. ఇలా మేము అందరం కూడా తీవ్ర నిరాశకు గురై ఉన్నాము. ఎందుకంటే మా హామీ అమలు కాబోతున్నది, దాని ద్వారా కొంతైనా మా వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము భావించినాము. ఇలా ఉపకులాలు అనేటువంటి పదం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా అన్నీ కూడా దళితుల్లో ఉన్నటువంటి 59 కులాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళ ఆచార వ్యవహారాలు, తర్వాత ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంటారు. ఏ ఒక్క కులం ఇంకో కులం మీద డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ క్యాస్ట్లు ఇవన్నీ కూడా. ఇలా ఎవరైతే అణచివేతను అంటరానితనానికి గురవుతున్నారో వాళ్ళందరినీ దళితులుగా గుర్తించి షెడ్యూల్లో పెట్టిండ్రు. వీళ్ళంతా షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలు తప్పితే ఉపకులాలు మేజర్ కులాలు అనేటువంటిది ఇది ఒక మా మీద ముద్రేసి అణచివేసేటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని నాయకులు కూడా కొనసాగిస్తున్నారు, ఇది చాలా తప్పు పొరపాటు. ఇప్పటికైతే దాన్ని సవరించుకొని మిగిలిన మాలా మాదిక కులాలు కాకుండా మిగిలిన కులాలు ఏవైతే 57 కులాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంబీఎస్సీలు, అంటే బీసీలలో ఎంబీసీలు ఎట్లా ఉన్నారో దీంట్లో ఎంబీఎస్సీలను గుర్తించి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇలా 75 సంవత్సరాలుగా ఈ కులాలు దోపిడీకి గురవుతున్నాయి కాబట్టి మాల మాదిల కంటే ఎక్కువ నిధులు కేటాయించి వీళ్ళను ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఒకటే కాదు, ఇలా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి. సో ఎక్కడున్నా కానీ వాళ్ళ జనాభా ఎంత ఉన్నప్పటికి కూడా ఇలా దళితులు అన్నప్పుడు అందరూ కూడా దానికి వస్తూ ఉంటారు. ఇలా జనరల్ స్థానంలో మనం చూస్తూ ఉన్నాం, ఇలా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు అందరు ఉన్నప్పటికి కూడా తక్కువ జనాభా ఉన్నటువంటి అగ్రకులాలే ఇలా పోటీలో నిలబడుతున్నారు, వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు, తక్కువ జనాభా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని గెలిపిస్తున్నప్పుడు ఇలా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మరి మిగతా వెనుకబడ్డటువంటి దళిత కులాలకు ఇచ్చి గెలిపిస్తే తప్పేమున్నది అందులో? సో కాబట్టి ఎక్కడ కూడా సమాన స్థాయిలో అవకాశాలు ఇవ్వాలనేటువంటిదే ఇలా మేము కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటేనే అది. సో ఈ నాయకులందరూ కూడా దానికోసం మాకు సహకరించాలని చెప్పేసి మేము కోరుతాం. అంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు కేటాయిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పిండని చెప్తున్నారు. సో ఇక్కడ సీతక్క ఆదివాసీ మంత్రి కాబట్టి ఆదివాసులను కాపాడుకోవడానికి ప్రత్యేక శాఖ తీసుకున్నది అని చెప్తున్నారు. సో అదేవిధంగా మీ అందులో అంటే మీ ఉపకులాలకు సంబంధించిన మంత్రులు లేరు అని చెప్తున్నారు. అంటే మాకున్న సమాచారం ప్రకారం ప్రధాన మంత్రులు ఉపకులాస్తులే, వాళ్ళే చెందిన వాళ్ళు అని మాకు తెలుసు. అది వాస్తవమా కాదా? ఆ మంత్రులు ఎవరు? ఇప్పుడు వాస్తవానికి ఉపకులాలకు సంబంధించినటువంటి మంత్రులు అనేటువంటి విషయం మాకైతే స్పష్టత లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఆ పదాన్ని ఆ పేరుని ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. మేము అదే అంటున్నాము, ఎవరు వాస్తవ కులం ఎవరు కాదు అనేటువంటిది ఎంక్వైరీ చేయండి అని అంటున్నాము. సెస్ అనేటువంటిది పెట్టి ఎవరైతే కొంతమంది వేరే కులాల సర్టిఫికెట్ తీసుకొని ఉండొచ్చు, ఆ తీసుకున్న వాళ్ళని కూడా వాళ్ళ సొంత కులాలుగా గుర్తింపునివ్వండి. కాబట్టి ఇలా మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా అనేటువంటి మాట్లాడిన దాకా మేము మాట్లాడినామన్నా, మీరే చెప్పారు కాదు అని చెప్పారు, అంటే అవును అని మేము అంటున్నాం. అది నిజమా కాదా? మీరు ఒక 30 ఏళ్ల నుంచి మీ కులం మీద అంటే 57 ఉపకులాల మీద మీరు సర్వే చేస్తున్నారు, మీకు
కంపల్సరీ తెలుసు, మీరు చెప్పాల్సిందే, చెప్పండి వివరాలు. చెప్తున్నాము ఇవాళ మొన్న కడియం శ్రీహరి గారు ఇవాళ ఉపకుల నేను బైన్ల బిడ్డను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు కూడా ఆయన మీద ఆ సమాచారం ఉన్నది. ఆయన మీద ఇలా కృష్ణమాదిగా ఆ రోజు రకరకాల కామెంట్ చేసిరు, ఉపకులాలకు ఎట్టిస్తారా, మేము దళితులు అంటే మేము ఇలా మాదిగా జనాభా ఎక్కువ ఉన్నది, మాకు ఇవ్వాలి కానీ ఉపకులాలకు టికెట్ ఇస్తారా అని చెప్పేసి మాట్లాడారు. ఇలా ఉపకులాలకంటే ఇప్పుడు మరి ఉన్న ఏదైతే 19 స్థానాలలో ఈ 2 కులాలే జనాభా ఎక్కువ ఉన్నదని తీసుకుంటే మరి మిగతా కులాలు ఎటు పోవాలి? అది మాదిగల సీటు కాదు కదా, మాలల సీటు కాదు కదా, దళితులకు సంబంధించిన సీటు అది, ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి అక్కడ మా వెనుకబడ్డటువంటి దళిత కులాలకు చెందినటువంటి కడియం కావే నిలబడ్డప్పుడు మేము ఖండించినాం. మా ఇలా మాకు ఆడ అవకాశం పార్టీ ఇచ్చింది, మీకు మీ కులానికి ఇంకొక పార్టీ అవకాశం ఇచ్చింది, మా కులాలకు ఒక పార్టీ అవకాశం, ఇలా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయవలసి వస్తుంది, మీరు దాన్ని అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము అన్ని మిగతా స్థానాల్లో కూడా అడ్డుకుంటామని ఆ రోజు మందకృష్ణమాదిగా హెచ్చరించినాం. ఏదేమైనా కానీ మా కులాలకు కూడా అవకాశాలు దక్కాలని చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం, కొనసాగిస్తాము. ఇలా కడియం కావే కావచ్చు, ఇంకా ఎక్కడైనా కానీ ముందు కడియం శ్రీహరి కావచ్చు, మిగతా ఎక్కడ అవకాశాలు ఉన్నా కానీ మా కులాల వారికి అవకాశాలు దక్కాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు చివరిగా ప్రభుత్వాన్ని ఎలాంటి అంటే మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి, మీరు ఏ విధంగా మీ జీవనశైలి ఉంటుంది, ఎట్లా మీరు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నారు, మీకు రేవంత్ రెడ్డి గడిచిన 8 నెలల్లో ఎలాంటి పథకాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినవి కానీ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఏమేమి మీకు మీ బాగోతులను చూడడానికి ప్రవేశపెట్టింది ఉపకులాలకు సంబంధించి? ఇప్పటికీ అయితే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, ప్రత్యేకంగా కలిసి వారికి మా సమస్యలన్నీ కూడా విన్నవించినాం. ఇలా వారు చెప్పినారు, మీ కులాల యొక్క బాధలు నాకు తెలుసు, మీ పోరాటం మాకు తెలుసు, కాబట్టి ఆ కులాల అభివృద్ధి కోసం మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం, ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి చెప్పారు. ఇంకా 2 అంశాలు తీసుకుపోవడం జరిగింది, ఒకటి కార్పొరేషన్, ఇంకొకటి కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని. ఈ 2 అంశాలను చేయమనంటే మరి ఎంపీ ఎలక్షన్ల తదుపరి చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. 8 నెలలు గడిచింది కదా ప్రభుత్వం ఏర్పాటు కదా, ఇప్పుడు మీరే చెప్పారు ప్రతి శాఖకు కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు, సో ఉపకులాలకు లేడు అని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు చేయనట్లన్నా? ఇక్కడ ఒక అవకాశం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రావడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మేము ఇలా ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి వారిని కలిసి మేము స్పష్టత తీసుకున్న తర్వాత మా యొక్క వైఖరిని మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఈ మధ్యనే వారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ ఉపకులాలకు సపరేట్గా అంటే ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు వెంటనే విడుదల చేయాలనేటువంటిది దాని మీద మేము స్పష్టమైనటువంటి వారి నుంచి హామీ పొంది ఉన్నాం కాబట్టి కొద్దిసేపు వేచి చూడాలనేటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా ఏదైతే వాళ్ళు ఈ కులాలకు సంబంధించినటువంటి కులగణన చేపట్టాలని అనుకుంటారో, ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే చేయాలని మొన్న కామెంట్ చేసినట్టుగా చూసినాము, అది కూడా చేసిన తర్వాత ఈ కులాలకు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మాకు అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నాం, అంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో వాళ్ళు కూడా మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామనేటువంటిది చెప్పి ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం అనేటువంటిది అది కొంత పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి అది అయ్యే లోపల ఈ కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే కొంత డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఈ కులాలన్నీ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా డిమాండ్ పెట్టినాము, ఈ కులాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానికి, ఎందుకంటే ఇవన్నీ కూడా కల్చర్ బేస్డ్ అంటే సాంస్కృతిక జీవనాన్ని పొందుతున్నటువంటి కులాలు. ఇలా మా చిందు కులం ఉన్నది, ఇలా యక్షగానాన్ని ప్రదర్శించి ఇలా జాతీయ స్థాయిలో మొన్ననే మా గడ్డం సమ్మయ్య పద్మశ్రీ తీసుకున్నాడు. అదేవిధంగా మా హులేదాసర్ నుంచి మా కొండప్ప మహబూబ్నగర్ జిల్లా నుంచి పద్మశ్రీ తీసుకున్నాడు. ఇంకా మా మొగులయ్య కిన్నెర కళాకారుడు, ఆయన కూడా పద్మశ్రీ తీసుకున్నాడు. గత ప్రభుత్వంలో తీసుకున్నాయి కదా, ఇక్కడ గత ప్రభుత్వం తీసుకున్నప్పటికి కూడా ఆ కళాకారులను గుర్తించినటువంటి పరిస్థితి అయితే కొంతవరకు వచ్చింది.
కానీ మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్కళ్ళకి ఇండివిజువల్గా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఆ కళను గుర్తించింది. అట్లాంటి కళాకారులు వేలల్లో ఉన్నారు, ఇక్కడ వేలాదిగా ఇలా ఒక్కొక్క కులంలో వేల మంది కళాకారులు ఉన్నారు. ఆ కళాకారులందరికీ ఎట్లా ఆ కళను ఎట్లా కాపాడుకోవాలి మనం, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఆ కల్చర్ని మనం కాపాడగలుగుతుంది. ఇలా గిరిజనులకు సంబంధించినటువంటి చాలా కల్చర్స్ ఉన్నాయి, గూసాడి డ్యాన్స్ కావచ్చు, రకరకాల వృత్తులు కావచ్చు, వాటన్నింటిని కాపాడుకోవడానికి ఒక ట్రైబల్ మ్యూజియం లాంటిది, లేకపోతే వాళ్ళకి సపరేటు చేతి వృత్తులకు సంబంధించినవి వాళ్ళు పెడతా ఉన్నారు డెవలప్మెంట్ బోర్డ్స్. మేము కూడా అట్లా ఎస్సీ 57 ఉపకులాలు లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ బోర్డ్స్ పెట్టాలి. అంటే వీళ్ళకి సపరేట్ కల్చర్ ఉంటుంది, సపరేటు జీవన విధానం ఉంటుంది, కాబట్టి వీళ్ళని అభివృద్ధి చెందడానికి ఒక సపరేట్ బోర్డుని ఏర్పాటు చేసి దాని సపరేట్ ఫండ్ను పెట్టినట్టయితే వీటన్నిటి మీద మనం పరిశోధన చేసి దాని ప్రకారంగా మనం నిధులు కేటాయించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది దానితో పాటు కార్పొరేషన్ అనేటువంటిది కంపల్సరీ, ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేటువంటివి గ్రామ స్థాయిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఉమ్మడి కార్పొరేషన్లో ఎంత అన్యాయం జరిగిందో చూసినాం. ఇలా సపరేట్ కార్పొరేషన్ పెట్టడం వల్ల దానికి ఇలా మా కులాల నుంచే ఒక నాయకుడిని, దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను పెట్టడం వల్ల కింది స్థాయికి ఆ ఫలితాలు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. గతంలో మేము చూసినాం చాలామందికి అప్లికేషన్ పెట్టుకోవడం తెలియదు మా కులాలకు, ఇలా పైరవికారులు మాత్రమే ఆ అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళు మాత్రమే తీసుకున్నటువంటి పరిస్థితి. సో అట్లా కాకుండా మా ఫండ్ మాకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మేము కింది స్థాయికి తీసుకుపోయి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అట్టడుగు వర్గాల ప్రజలు సమాన స్థాయికి వస్తేనే రాజ్యాంగానికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే దాన్ని అపహాస్యం చేసినటువంటి అవుతుంది పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి మంచి మేలు చేసేటువంటి పని. కాబట్టి ఇలా కొంతమంది ఎంతమంది ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా కానీ ప్రభుత్వం దీన్ని అమలు చేసినట్టయితే ఈ 57 కులాల ప్రజలందరూ కూడా ప్రభుత్వం వెంట ఉంటారని చెప్పేసి చెప్తూ, దీన్ని విస్మరించినట్టయితే అదే స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఓకే, ఈ లోకడ్ బాడీ ఎన్నికలు రాబోయే ఎన్నికలు ముందు ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ అటు అచే మంత్లో ఉంటాయి, అంటే కులగాన తర్వాత అయితే బాగుంటుందా, లేకుంటే మీ కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ ఎస్సీ ఉపకులాలకు అమలు చేసినాక వస్తే బాగుంటుందా, లేకపోతే అలాంటిది ప్రభుత్వం చేయకపోతే మీ ఓటర్లు ఎటువైపు? ఇలా అందరితో సమానంగా అన్ని కార్పొరేషన్లు ఎట్లయితే ఏర్పాటు చేశారో ఉపకులాల కార్పొరేషన్ కూడా వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి. ఇలా దాదాపు దళితులకు సంబంధించినటువంటి 20% ఇలా ప్రజలు మన రాష్ట్రంలో మనకు వచ్చింది దాదాపు 15% నిధులు మాత్రమే కేటాయించారు మొన్న. దాదాపు 20% అంటే దాదాపు 10% కేటాయించి 20% అంటే దాదాపు మనకు 60,000 కోట్లు రావాలి, మనం 33,000 కోట్లు మాత్రమే కేటాయించారు. సో దీంట్లో కూడా మళ్ళీ ఎస్సీడీడీకి సంబంధించి సపరేట్గా ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన దాంట్లో 9,000 కోట్లు కేటాయించారు. సో ఇంట్లో ఈ మళ్ళీ ఈ 59 కులాల్లో ముందుకు వచ్చేటి మళ్ళీ 2 కులాలే వస్తాయి. సో అట్లా కాకుండా ఉన్న బడ్జెట్లో కూడా సపరేట్గా కేటగరైజేషన్ చేసినట్టయితే 3 ఏర్పాటు చేస్తే మేము కొంత ముందుకు వస్తాము. దీని తర్వాత మేము ఇలా అందరితో సమానంగా కులగణన జరిగితే స్థానిక సంస్థల్లో కానీ మిగతా వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికల్లో కూడా మాకు అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. సో ముందుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, తర్వాత కులగణన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెడితే బాగుంటుంది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. సో ఏదేమైనా మాకు ఇలా మేము గొంతమ్మ కోరికలు కోరతలేము, పెద్ద పెద్ద ఏమి 1,000 కోట్ల రూపాయలు మాకు ఇయ్యమని అడుగుతలేము. మేము ఇచ్చినటువంటి మీరిచ్చినటువంటి హామీలే, ఈ చెవెళ్ళ డిక్లరేషన్లో చెప్పినటువంటి హామీలే, దాన్ని అనుసరించే మేము ఇలా మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఇలా మద్దతు తెలపడం జరిగింది. ఇలా ఖార్గే గారిని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ అన్ని మంత్రులను మన దళిత మంత్రులను కూడా కలిసి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. ఏదేమైనా ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం, మాకేమైనా ఈ బాధలు ఉన్నాయి గిట్లా ఇంటర్నెట్ చేయండి అని చెప్పేసి అడగడానికి ఒక మాకు మంత్రి లేడు. ఇలా మాకు సపరేట్గా ఎస్సీ శాఖకు సంబంధించిన మంత్రి లేకపోవడం కూడా మాకు చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. ఇద్దరు దళిత మంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు వివిధ రకాల శాఖలు ఉన్నాయి కాబట్టి
వాళ్ళు చెప్తారు మా శాఖ ఇది కాదు కదా, మేము చేయలేం కదా, ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగండి అని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో సమయం ఇయ్యారు కాబట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి శాఖను కూడా మంత్రిని ఏర్పాటు చేసినట్టయితే మాకు సమస్యలు ఏవైనా కానీ ఆ మంత్రి దగ్గర మొరబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ను ఏర్పాటు చేయడంతో పాటు ఉపకులాల కార్పొరేషన్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. సో ఇది పరిస్థితి. అంటే ఉపకులాలు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ ఉపకులాలలో రెండు కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. కదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చిన తర్వాత ఉపకులాలం ఎంట ఉండి మేము ఓటేసి ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు. అంటే ఒకటి ఏంటంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది, అది మాట తప్పినట్లే. మాకు ఆర్డీఓదార సర్టిఫికెట్స్ అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అవి ఇవ్వడం వల్ల కూడా మాకు ఇబ్బందికరంగానే ఉన్నది. సో అంటే ఉపకులాల ఏ ప్రభుత్వము అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటుంది ఏమంటే ఈ ప్రభుత్వం కూడా మనం పట్టించుకోవడం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు ప్రభుత్వం ముందుకు పోతుంది. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్లో సో అది కులగాన జరిగిన తర్వాత పోతే మాకు కొన్ని రాజకీయ ఫలాలు దక్కే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అలాంటిది కానీ జరగకపోతే ప్రభుత్వం తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుందని హెచ్చరించినట్లు మనకు తెలుస్తుంది.